హీరో కంపెనీ 10 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా, అలాగే 20 సంవత్సరాలు ఓల్డ్ నెంబర్ 1 కంపెనీగా ఉన్న సందర్భంగా, హీరో గ్రీన్ డ్రైవ్ ఛాలెంజ్లో భాగంగా భద్రాచలం పట్టణంలో 250 మొక్కలు ఈరోజు నాటడం జరుగుతుందండి. అలాగే 50 మొక్కలకి మెయిన్ రోడ్డు మీద ఉన్న 50 మొక్కలకి కూడా ట్రీ గార్డ్స్, ఐరన్ ట్రీ గార్డ్స్ ఇది అరేంజ్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మన భద్రాచలం ఎమ్మెల్యే గారు పొదం వీరయ్య గారు, అలాగే హీరో షోరూమ్ సంబంధించిన స్టాఫ్ అందరూ కూడా అటెండ్ అయ్యి ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు. ఆ ప్రతి చెట్టు కూడా ఈ 2-3 సంవత్సరాల నుంచి ప్రతి వృక్షాలై చక్కటి గాలి ఆక్సిజన్ ఇవ్వడమే కాకుండా ఎండలు వస్తే ఇలాంటప్పుడు ఉపదీసేటప్పుడు చెట్టు కింద నిలబడుతున్నారు. మాకు చాలా ఎంత హ్యాపీగా అనిపించింది. ఆ ముఖ్య ఉద్దేశంతోనే ఈ సంవత్సరం చెట్లు నాటే కార్యక్రమానికి నేను గ్రీన్ భద్రాద్రి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఈరోజు వరకు కూడా ప్రతిరోజు కార్యక్రమం చేస్తూ భద్రాచలంలో ఉన్న ప్రతి కాలనీలో కూడా, మారుమూల కాలనీలో అంటే రోడ్ల వెంబడే కాకుండా మారుమూల కాలనీలో కూడా, అలాగే ఇన్స్టిట్యూట్లో కూడా వేసుకుంటూ వస్తున్నాం. మరి ఏసీపీ గారు ఒకరోజు ముఖ్య అతిథిగా వచ్చి మా కార్యక్రమాన్ని చూసి ఆయన ఆఫీసులో ఒక ఎకరం మాకు దత్తతీచ్చి అక్కడ ఒక పార్కు లెక్క తయారు చేయడానికి మీకు అప్పచెప్పడం జరిగింది. మరి మా భూతర గారి ఆధ్వర్యంలో ఆ పార్కుని మీకు రోజు విజిట్కి తీసుకెళ్తాను. ఎంత చక్కగా తయారైందంటే అక్కడ కూర్చో అనిపిస్తుంది. ఆ విధంగా తయారు చేయడం జరిగింది. గారు కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళందరి టీం కూడా శిరస్సు వహించి నమస్కారం చేస్తూ ప్రతిరోజు కార్యక్రమం పెట్టిన చెమట ఊడుస్తూ వీడియోగ్రాఫర్లు, ప్రెస్ వాళ్ళు, అలాగే టీవీలో వీళ్ళంతా వచ్చి కార్యక్రమాలు చేస్తున్నారు, వాళ్ళకు కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ గ్రీన్ భద్రాద్రి అధ్యక్షులు భోగాల శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా భూపతిరావు గారికి, మా ఎస్సీసీఎల్ అధ్యక్షుడు రవికుమార్ గారికి, శ్రీలం రామ్మోహన్ రెడ్డి గారికి, గోపాల ప్రసాద్ రెడ్డి గారికి, అదేవిధంగా భరత్ గారికి, హీరో హోండా షోరూమ్ అధినేత, అదేవిధంగా మా మాధవరెడ్డి గారికి, అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన చోటి అమ్మాయిలందరికీ, ఇది హీరో హోండా షోరూమ్ స్టాఫ్ రక్షణ వచ్చిన వారి స్టాఫ్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ముఖ్యంగా ఈనాడు ఈ వ్యవస్థ అంతా కూడా పూర్తిగా 75-80% పొల్యూషన్ అయి కూర్చొని ఉన్నది. ఈ పొల్యూషన్ని మనము అరికట్టాలంటే చెట్లు బాగా పెంచాలి. చెట్లే ఈ ప్రకృతికి సోపానం, ప్రకృతికి అది మరి మన మానవ జీవన వాళ్ళకి ఉపయోగపడతాయి. మరి ఈ చెట్లని మనం ఎంత పెంచుకుంటే అంత మంచిగా ఉంటుంది అనేది మన అందరికీ తెలిసినటువంటిది. అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అడవులన్నీ పోవడం మూలాన బాగా ఉన్నిటి పెరిగి వాతావరణంలో మార్పులు వచ్చి రకరకాలైనటువంటి జబ్బులు రావడానికి గల కారణాలు ఈ పర్యావరణం సమతుల్యం లేకపోవడమే అనేది మనం అందరం గ్రహించాలి. మరి గ్రీన్ భద్రాద్రి ద్వారా దాదాపుగా 3000 చిల్లర మొక్కలను ఇప్పటివరకు నాటడం జరిగింది. అంటే దాదాపుగా 4000 దాకా మొక్కలు నాటి మరి ఇక్కడ గ్రీన్ భద్రాద్రి అధ్యక్షుడిగా ఎన్నో అధ్యక్షుడు పేరు 10వ అధ్యక్షుడిగా పేరు ప్రఖ్యాతి సంపాదించాలని, నువ్వు వేసిన ప్రతి మొక్క ఆ ప్రాంతంలో ఉన్న వాసులందరికీ ఉపయోగపడాలని చెప్పి